నమస్కారం. ముందుగా విజయార్ న్యూస్ ప్రేక్షకులకి స్వాగతం. ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు నేటి తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. విషయం తెలుసుకున్న వెంకటగిరి ఎమ్మెల్యే కురుగుండ రామకృష్ణ తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. అనంతరం ఆయన మృతికి సంతాపం తెలియజేశారు. టీడీపీ పార్టీ కార్యాలయంలో టీడీపీ నేతలతో కలిసి రామోజీరావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం కాసేపు టీడీపీ నేతలతో కార్యకర్తలతో కలిసి మౌనం పాటించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ రామోజీరావు చేసిన సేవలు మరో లేనివని కొనియాడారు. ఆయన మరణం మా అందరికీ తీరని లోటని తెలిపారు. ఆయన ప్రజలకి అక్షర శిల్పే. ఈనాడులో పేపర్ పెట్టి ఈ రాష్ట్రంలో అందరినీ కూడా దేశంలోనే చైతన్యం ఉంచేటువంటి గొప్ప వ్యక్తి రామోజీరావు గారు మరణం వార్త వినగానే చాలా బాధాకరమైంది. ఎందుకంటే ఆయన ఇంకా కొంతకాలం బతుకున్నారు. ఆ విధంగా క్రమశిక్షణతో ఉండేవాడు. ఈరోజు చనిపోవడం మన ముందు లేకపోవడం బాధాకరం. ప్రజల్ని చాలా మంది అందరినీ కూడా చైతన్యవంతం చేసింది ఈనాడు టీవీ, ఈనాడు పేపర్. ఆ తర్వాతే కొన్ని కూడా వచ్చాయి. మొట్టమొదట్లో ఆయన ఎంతో కష్టపడి ఆయనకు వచ్చే ఆలోచనని ఈనాడు పెట్టి ప్రజలందరినీ కూడా చైతన్యవంతం చేశాడు. ఆయన ఈరోజు ముందు లేకపోవడం బాధాకరం. రామోజీరావు గారు ఆయన ప్లేస్ని నిర్మించి ఎన్నో సినిమాలు తీసి ఆ సినిమాల ద్వారా కూడా ప్రజలకి చూపించినటువంటి చైతన్యవంతుడు రామోజీరావు గారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ ఆ వెంకటేశ్వర స్వామి కూడా ఆయనకి కలిగించాలని చెప్పేసి కోరుకుంటూ 2 నిమిషాలు మౌనం పాటించాడు. ఆయన రామోజీరావు